తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. కార్తికేయ, పాయల్ రాజ్పు చెంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్సిబిలిటీ సొంతం చేసుకుంది. సినిమా కథతో పాటు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లను ప్రజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఘటైన ముద్దు సీన్లలో ఎలాంటి మోహమాటన లేకుండా తగింపుగా నటించడం కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. తను చేసిన ఈ సీన్ల గురించి పాయల్ మీడియా ముందు బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. హీరోయిన్లు అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఓ సాహసం. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఒప్పుకోవడమే ఓ సాహసం లాంటిది. ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు మాత్రమే కాదు, క్యారెక్టర్ కూడా నెగటివ్ షేడ్స్ లో ఉండడం వల్ల చాలా మంది హీరోయిన్లు తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడి చేయడానికి నో చెప్పారు. నెగటివ్ షేడ్స్ అయినా ధైర్యంగా ముందుకు వచ్చిన పాయల్ తన పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా, ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయాల్సి ఉన్నా పాయల్ ధైర్యంగా ముందుకు వచ్చిందిట. ఒకవేళ ఈ పాత్రను ఆమె కాకుండా మరెవరు చేసినా ఇంత బాగా చేసుండేవారు కాదేమో అనింతలా ఆమె అందరగొట్టింది. తనలో ఆ తగ్గింపు ఉంది, తనలో ఆ ధైర్యం ఉంది అని అంటున్న పాయల్ నెగటివ్ పాత్ర పోషించినప్పటికీ తన పాత్రకు పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ రావడంపై పాయల్ సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి బోల్డేరింగ్ క్యారెక్టర్లు చేయాలంటే చాలా ధైర్యం, సాహసం ఉండాలని. అవి తనలో ఉన్నాయి కాబట్టే ఏమాత్రం భయపడకుండా ఓకే చెప్పానని పాయల్ స్పష్టం చేసింది. పాయల్ రాజ్పుత్ బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న ఆర్ఎక్స్ 100 కాగా ఆర్ఎక్స్ 100 మూవీ బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. తొలి 3 రోజుల్లో రూపాయిలు 3.76 కోట్ల షేర్ వసూలు చేసింది. రూపాయిలు 2.70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వగా తొలి 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సోర్స్ ఫిల్మ్ బిట్ కామ్.